करोना व्याधिनी आरोग्यश्रीलो चेर्चालनी डिमांड चेस्तू ఈ రోజు రాచన సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రిక్కుమల్ల మనోస్ 24 గంటలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఆర్పిఐ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సందూరి సతీష్ పూలమాల వేసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల మీద కరోనా వ్యాధి విషయంలో మొండి వైఖరి ప్రవర్తిస్తూ ప్రైవేటు వైద్య వ్యవస్థకు కొమ్ము కాస్తున్నాయి. కరోనా వ్యాధిని పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలన్నీ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి వారి గొంతు విప్పినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదన్నారు. కరోనా వ్యాధితో ప్రభుత్వ అధికారులు పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది పరికరాలు లేక పేద ప్రజలు చనిపోవడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఆరోగ్యశ్రీలో చేర్చి మరి ప్రతి కుటుంబానికి కావచ్చు లేదంటే కరోనా సోకిన వ్యక్తికి కావచ్చు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. అది ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ట్రీట్మెంట్ ప్రభుత్వమే భరించాలి. కాబట్టి కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. చేర్చి మరి ప్రతి ప్రాణానికి రక్షణ ప్రభుత్వమే కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్య ప్రభాకర్ భోజన రాజపండి మరి జిల్లా కరీంనగర్ అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సిరిసిల్ల ఉద్యమకారుడు రిక్కుమల్ల మనోజు 24 గంటల నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. మరి 11 రాష్ట్రాలు ఎన్నో ప్రశాత్మకంగా కరోనా చికిత్సను అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటే తెలంగాణ రాష్ట్రము ఈ రాష్ట్రంలో కరోనాను విచ్చలవేసిన నడుస్తూ ఉన్నది. మరి తెలంగాణ మనం గిందిగా సాధించుకున్నామా? మరి తెలంగాణ మనము తెచ్చుకున్నది ఈరోజు సంక్షామంగా అందరూ కూడా సుఖ సంతోషంతో జీవించాలని మనం తెలంగాణ రాష్ట్రము సాధించుకోవడం జరిగింది. 1600 బిడ్డలు ఈరోజు తెలంగాణ కోసం మరణిస్తే మరి ఈనాడు ఒక కుటుంబంలో నలుగురు రాజవైభవాలు అనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇదొకటే కాదు, ప్రపంచాన్ని వెలిగిస్తున్నటువంటి కరోనాను కూడా మేము ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం చేదాకపోతే ఈరోజు మేము మా వంతుగా మేము కూడా ఏం చేయాలో అది కూడా మేము ఎదుర్కొంటున్నాం. కాబట్టి మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పైన తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తాం.